ప్రతిభా స్కూల్ విద్యార్థుల చేత బుర్ర కథ ప్రతిభా మూర్తులు తెలుగు భాష వైభవంలో బుర్ర కథ కూడా ఒక పాత్ర. మరి ఈ బుర్ర కథని ఒక సాంస్కృతిక అంశంగా తీసుకుని మన ప్రతిభా ఎడ్యుకేటర్ విద్యార్థులు అభినయం చేయబోతున్నారు. హలో అందరికీ నమస్కారం. నా పేరు హారిక. మేము ప్రతిభా ఎడ్యుకేషన్ నుండి వచ్చాము. అంతర్జాతీయ తెలుగు మహాసభలో భాగంగా మా ప్రతిభా ఎడ్యుకేటర్ బృందం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మేము ప్రదర్శించబోయే అంశాన్ని గురించి ప్రకటిస్తున్నాను. అదేమిటంటే మన గోదావరిని ఎలా సంరక్షించుకోవాలో బుర్రకథ రూపంలో తెలియజేయాలనేది మా ప్రతిభా ఆకాంక్ష. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్రను పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడని, ఆయనకు చెరో పక్క నిలబడి గొంతు కలిపేవారిని వంతలు అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి ఈ కథకు బుర్ర కథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్ర కథను కథకురాలుగా మహాలక్ష్మి, హోషిత, తనిష్ వంతలుగా వస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మరి మొదలు పెడదామా? అందరికీ నమస్కారం.